DMDK Adhineta, Pramukha Tamil Natudu, Vijayakanth Kannamusaru, Ayana Tivra Anarogyamto, Chennailoni Meerut Aspatrilo, Chikitsa Pondutu, Ivala Udayam Tudi Swasa Vidichari, Kani Ippatiki Tudi Swasa Vidichinattuga Telustundi, Aite DMDK Karyalayam Nunchi Ivala Udayam Adhikarika Prakatana Vidudala Chesinattuga Telustundi, Ika Ayana Rajakeeyallo Kuda Ento Pramukha Patra Poshincharu, Aite Palu Tamil Chitralo Kuda Ayana Enno Chitralo నటించినట్లుగా తెలుస్తుంది. కానీ ఎందరో ఆదర విమానాలు పొందినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయనను చివరిసారి చూసేందుకు కూడా అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఇక ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమలో అయితే విషాద ఛాయలు అలుముకున్నట్లుగా తెలుస్తోంది. అయితే డిఎండికే అధినేత నటుడు ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో ఇవాళ ఉదయం చెన్నైలోని మీయట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇవాళ చెన్నైలోని మీరట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక ఇప్పటికీ ఆయన కడసారి చూపు చూసేందుకు అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు ఆసుపత్రి వద్దకి. ఇక ఆయన ఎన్నో చిత్రాల్లో కూడా నటించినారు. అయితే ఎందరో అభిమానుల ఆదరాభిమానులు కూడా పొందినట్లుగా తెలుస్తుంది. అయితే అటు రాజకీయాల్లో కూడా ఆయనతో చురుగ్గా పాల్గొన్నారు. ఇక ఆయన మరణం పట్ల ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమలో అయితే విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక డిఎండికే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రమణ, చెప్పండి, ప్రస్తుతం ఆసుపత్రి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు ఆయన అంత్యక్రియలు అయ్యే అవకాశం ఉన్నాయా? నా పార్థివ దేహం ఆయన నివాసానికి తరలిస్తారా లేక కార్యాలయానికి తరలించే అవకాశం ఏమైనా ఉందా? థ్యాంక్ యూ భాగ్యశ్రీ. ఏదైతే ప్రముఖ తమిళ సినీ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ సాక్షాత్ క్రితం తమిళనాడులో ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఈయన మృతిని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ కూడా ప్రకటించిన పరిస్థితి. ఈయన 1952 ఆగస్టు 25న జన్మించారు. అప్పటి నుంచి కూడా ఏదైతే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ప్రజలకు ఎంతో అంటే సందేశాత్మక సినిమాలను కూడా ఆయన తీసి కెప్టెన్ విజయ్ కుమార్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. తమిళనాడులో విజయకాంత్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ తమిళనాడు ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ఆయన ఒక పార్టీని కూడా స్థాపించాలనే అని ప్రజలకు మరింత చేరువు కావాలనే అని కూడా ఆయన డిఎండికే పార్టీని కూడా స్థాపించిన పరిస్థితి. 2005 సెప్టెంబర్ 14వ తేదీన కూడా డిఎండికేను విజయకాంత్ ఆ పార్టీని కూడా ప్రారంభించారు. అటు తర్వాత వచ్చిన ఎన్నికల్లో దాదాపు 25 సీట్లు అంటే పార్టీ పెట్టిన మొదటిలోనే 25 స్థానాల వరకు కూడా గెలిచి ప్రతిపక్ష నేతగా కూడా అసెంబ్లీకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. కానీ అనేక సందర్భాలలో ఆయనకు రాజకీయంగా చాలా మంది కుళ్ళు కుతంత్రాలతో కూడా ఆయనకు వెనకకు నెట్టడం, ఆ తర్వాత ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం, మరికొంతమంది ఆయన మోసం చేయడంతో కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా లేకపోవడం, అలాగే కరోనా వచ్చిన తర్వాత ఆయనకు ఖచ్చితంగా ఏదైతే ఆరోగ్య సమస్య ఏర్పడడంతో కూడా ఆయన పార్టీ నుంచి కూడా కాస్త విశ్రమం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు దాదాపు గత 3-4 సంవత్సరాలుగా కూడా
అనేక ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతూనే హాస్పిటల్లో చికిత్స పొందుతూ తర్వాత ఇంటికి వెళ్తున్న పరిస్థితి. తాజాగా ఏదైతే కరోనా మరోమారు సోకి ఆయన తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు, అలాగే వెంటిలేటర్ పైన కూడా ఆయన చికిత్స పొందుతున్నారని గత 2 నెలల నుంచి కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గత 3 రోజుల ముందు కూడా ఆయన చనిపోయారనే వార్తను కూడా ప్రకటించారు, కానీ అధికారికంగా ధృవీకరించలేదు. కానీ తాజాగా ఈ రోజు ఉదయం ఆయన మరణించినట్లుగా కూడా అధికారికంగా కూడా ప్రకటించిన పరిస్థితి. విజయకాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకుంటున్న అభిమానులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఆయన పార్థివ దేహాన్ని తమ నివాసానికి మొదట తరలించి అటు తర్వాత ఏదైతే డిఎండికే పార్టీ కార్యాలయానికి తీసుకెళ్తారని కూడా తమ బంధువులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయని కూడా ఇంటి తెలిపే పరిస్థితి ఉంది. తాజాగా అయితే మాత్రం ఆయన మృతదేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు అటు డిఎండికే నాయకులుగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భాగ్యశ్రీ, రైట్ రైట్, థ్యాంక్ యూ రమణ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాంబాబు ఫోన్లో ఉన్నారు. రాంబాబు చెప్పండి, ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద అటు ఆసుపత్రి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందా? ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని అటు కార్యాలయంకి తీసుకెళ్తారా లేక నివాసం వద్దే ఉంచుతారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి అయితే చెన్నై సినీ వర్గం మొత్తం అంతా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురైంది. ఇంకా ఎటువంటి ఈ అంత్యక్రియలకు సంబంధించి అధికారికంగా ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. ఇంకా ఒక గంటలో 2 గంటల్లో కానీ మిగతా నిర్ణయాలు అయితే తీసుకుంటారు. అయితే రాంబాబు, ప్రస్తుతం అక్కడ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన నివాసం వద్ద ఏ విధంగా ఉంది? అయితే ఆసుపత్రి వద్ద నివాసం వద్ద కూడా విజయకాంత్ అభిమానులు కానీ సినీ అభిమానులు కానీ రాజకీయ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున గుమ్మగూడి ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఆయన రాజకీయాల్లో కూడా అనేక అసెంబ్లీలో కూడా ఆయన చురుక కీలకమైన పాత్ర ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారా? ఇప్పుడు అందరూ ఆసుపత్రికి కొంతమంది ఇంటి దగ్గర కొంతమంది ఈ వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి రావడం జరుగుతుంది. అయితే 2005లో డిఎంకే పార్టీ స్థాపించిన విజయకాంత్ తర్వాత 2006లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2006లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అలా 2011లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన ఉండడం వల్ల విజయకాంత్కి ఒక ప్రత్యేక అభిమాన సంఘం కానీ ఒక అభిమానుల ఇలా పెద్ద ఎత్తున హాస్పిటల్ కానీ ఇంటి వద్ద కానీ గుమ్మికూడే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.